రామ్ రామ్ ఫ్రెండ్స్ స్నాన ధర్మం కోసం మాట్లాడే ఒక నిజమైన హీరోని మనం చూస్తున్నామా వీరికి రియల్ లైఫ్కి భిన్నంగా ఆధ్యాత్మిక బాటలో ఆ ఇద్దరిది ఒకే ముద్ర అభ్య ప్రతి సామాన్యుడి ఆవేదన పవన్ కళ్యాణ్ గారి నోట వచ్చిందా ఒక పక్క కాంగ్రెస్ కమ్యూనికృష్టులు హిందువులను కులాల పేరు చెప్పి కులచిచ్చు పెట్టి విడదీయాలని చూస్తుంటే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ హిందువులను ఐక్యం చేయడానికి హిందువుల దేవి దేవతలను నమ్మకాలను దైవాన్ని దేవాలయాన్ని కాపాడడానికి సంకల్పించారా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ల హిందువులపైన జరిగే దాడుల గురించి నేను ఖండిస్తున్నా వాళ్ళ రక్షణ కూడా అవసరం ముఖ్యం అని హిందువుల కోసం మాట్లాడిన అతి కొద్ది మంది నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు పాకిస్తాన్లోని హిందూ బాలుడు పాడుతున్న సింధీ పాట పేరు అల్బేలో ఇండియా ఏమంటున్నాడంటే నా హిందూ పొరుగువాడు అల్బేలో ఇండియా వెళ్ళిపోతున్నాడు ఈ శుక్రవారం అతను రైలెక్కి మళ్ళీ పాకిస్తాన్ తిరిగి రాడు హింసించబడుతున్న హిందువులకు మనం వాగ్దానం చేసిన భూమి ప్రపంచంలో వారికి మరెక్కడా స్థలం లేదు ఇవ్వండి ఎప్పటికీ మర్చిపోకండి అని చెప్తున్నాడు ఈ పాటని దివాళీ రోజు షేర్ చేస్తూ పాకిస్తాన్ లో హింసించబడుతున్న హిందువులు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ విషస్ చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దీపావళికి ఆయన హిందువుల కోసం మాట్లాడితే ఎక్కడ బంగ్లాదేశ్ లో హిందువుల గురించి బంగ్లాదేశ్ నుండి ఒక చిన్నారి హిందువు థ్యాంక్ యూ అనుకుంటూ లేఖ రాసింది కెనడాలో హిందువులపై దాడులు నిన్న జరిగాయి దాని మీద కూడా వెంటనే స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొందరి నోర్లు లేస్తున్నాయి బజ్రంగ్ దల్ ఇప్పుడు నరసింహ వారాహిగణం ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అబ్దుల్లాలకి ఏదైనా అవ్వగానే జమియతే ఇస్లాం అని ఎస్ఎఫ్ఐ అని ఇంకా అనేక సంస్థలు వాళ్ళ తరపున మాట్లాడతాయి పోరాడతాయి నిరసనలు చేపడతాయి హిందూ పైన దాడి చేసిన వాళ్ళ కోసం హిందువులను పైకి పంపిన వాళ్ళ కోసం లాయర్లను పెట్టి మరీ కేసు వాదిస్తారు ఎవడైనా వాళ్ళ మతం కోసం తప్పుగా మాట్లాడితే వాళ్ళ తల తీస్తే ఇంతిస్తామని పత్వాలు జారీ చేస్తాయి ఈ సంస్థలు నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లో నసీం సోలంకి అనే ఒక ముస్లిం మహిళ ఎలక్షన్స్ లో నిలబడి హిందువుల దేవాలయానికి వెళ్లింది దీపావళి సందర్భంగా ఆమె ఒక అబ్దుల్లీ అయ్యుండి హిందువుల గుడికి వెళ్లింది అది హరామ్ అని పత్వా జారీ చేశారు క్షమాపణ కోరితే పశ్చాత్తా పడితే బతికి బట్ట కడుతుంది అని పత్వా జారీ చేశారు ఈ సంస్థలన్నీ హిందువుల నాశనం కోసం లేదా వాళ్ళ వాళ్ళని కాపాడుకోవడం కోసం పెట్టుకున్న సంస్థలు కాదా అప్పుడు ఎవ్వడూ నోళ్లు తెరవలేదే మీకెందుకు అని ప్రశ్నించలేదే ఏ హిందువుల ప్రాణాలు లెక్కలేదా వాళ్ళ నమ్మకాలకు గుర్తింపు లేదా వాళ్ళ దేవాలయాలకు రక్షణ అవసరం లేదా అరవై ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వాలు నాయకులు హిందువుల్ని థర్డ్ గ్రేడ్ సిటిజన్స్లా చూశారు మైనారిటీ అపిస్మెంట్ పేరిట హిందువుల హక్కులను తొక్కేశారు మన మీద ఎన్నో భస్మాసులు అస్త్రాలు వేశారు గత పదేళ్లుగా హిందువులు మనుషులే అని వాళ్ళ నమ్మకాలను గౌరవించాలని చెప్పే ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు హిందువుల నమ్మకాలను గౌరవించాలని వాళ్ళు మనుషులే అని అలా మేము న్యాయం చేస్తామని నరసింహ వారాహి గణాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు దానికంటే ముందుగా స్వామివారి అనుగ్రహంతో ఈ రోజున నేను ఇక్కడ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని నేను మన జగన్నాథపురం నరసింహ వారాహి గణం పేరుతో త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు ఒక సింహం ఉగ్రరూపం దాల్చి రండిరా మన అడవిని రక్షించుకుందాం అంటే అన్నీ కలిసి పోరాడవా ఇప్పుడు అదే జరుగుతుంది పవన్ గారి పిలుపుతో యువత ముందుకు వస్తారు సైనికులుగా తయారవుతారు మన ధర్మానికి రక్షకులుగా మారతారు ఇది కదా కావాలి ఇలాంటి గణాలు ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఈ నరసింహ వారాహి గణం ఏం చేస్తుందో పవన్ గారు ఇంకా ప్రకటించలేదు సనాతన ధర్మ పరిరక్షణకు ఏం చేయాలన్నది విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత కొత్త విభాగాన్ని ప్రకటించి అందులో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చే అవకాశం అయితే ఉంది అన్ని మతాలను గౌరవిస్తాను నా ధర్మాన్ని ఆరాధిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టించాయి సెక్యులర్ అన్న భావనతో హిందూ ధర్మాన్ని విమర్శించడం ఇతర మతాల విషయంలో సైలెంట్ గా ఉండటాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అన్ని మతాల పట్ల ఒకే రకమైన భావన ఉండాలని అన్నారు యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అది మాత్రమే కాదు ఇటీవల చిన్నారులపైన ఆడవారిపైన జరిగే అత్యాచారాల గురించి కూడా ప్రశ్నించారు చిన్నపాటి శిక్షగా కేనింగ్ పెట్టాలి నేను ఇది అసెంబ్లీలో మాట్లాడదలుచుకున్నాను ఇది ఎందుకు మీకు దుబాయ్లో ఎందుకు ఉండవు రేపులు సింగపూర్లో ఎందుకు ఉండవు రేపులు ఇలాంటి న్యూస్ని ఎంకరేజ్ చేస్తే మూడు మూడు సంవత్సరాలు పసికందులు గందలు రేపులు చేయరా ఏదైనా మాట్లాడితే వీళ్ళు మన కులం కాదండి ఇష్యూ వద్దండి వాడు మన మతం కాదండి మరి ఏం చేయాలయా మేము మూడేళ్ల చిన్నారులు కూడా వదలని కామాంధులకి కఠిన శిక్షలు వేస్తే కానీ భయం పుట్టదు మలేషియా సింగపూర్లో ఎందుకు ఇలాంటివి జరగడం లేదు అని అన్నారు ఇది మాత్రం నిజం తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్షలు జనాలు ఆ తప్పుని మర్చిపోయేలోపు వేస్తే కానీ చేసే వాళ్ళల్లో భయం పుట్టి తప్పులు చేయడం మానేస్తారు అది జరగాలి అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ వాళ్ళ వల్ల కాదు ఇది అందరూ కలిసి మెజారిటీగా నించొని కొత్త చట్టాలు కఠినమైన శిక్షలు వేసే వాటిని ఆమోదించాలి అరబ్ కంట్రీస్లో ఎలా అయితే కఠినమైన శిక్షలు ఉన్నాయో అవి మన దేశంలో అమలు చేయాలి కొత్త చట్టాలు రావాలి ఫాస్ట్ ట్రాక్ జస్టిస్ ఉండాలి అప్పుడు తప్పు జరగకుండా ఉంటుంది ఇంకో మాట కూడాన్నారు ఇలానే కొనసాగితే యూపీ రాజ్యం వస్తుందని యోగి ఆదిత్యనాథ్ తరహాలో మేము చేయడం మొదలు పెడతామని బాహటంగా చెప్పుకొచ్చారు ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారిని చూసి మరింత హిందూ నాయకులు బంధుగాల్లాగా ఉండకుండా నిజమైన నిఖార్సైన హిందువులుగా మారి హిందువుల కోసం నిలబడాలి బంగ్లాదేశ్లో మొన్న అటాక్స్ జరిగినప్పుడు మనం సెక్యులర్లనే ఉన్నాం కదా మన మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని గగ్గోలు పెట్టిన వాళ్ళ కుటుంబాలు అమ్మాయిలు తల్లులు తండ్రులు పిల్లలు ఎందరో ఉన్నారు అక్కడికి వచ్చి నువ్వు సెక్యులరా కమ్మన కాపువా రెడ్డియా వెలమన రావా ఎవ్వడు అడగలేదు కమ్యూనికృష్టివా నాస్తికుడువా నువ్వు అబ్దుల్లావి కాదు అది చాలు నువ్వు అబ్దుల్లావి కాదు కాబట్టి నీ మీద దాడి జరిగింది బంగ్లాదేశ్ లో ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది అమ్మ మనం సెక్యులర్లం కదా మన మీద ఎందుకు జరుగుతుంది నువ్వు సెక్యులర్ ఎప్పటివరకు వాళ్ళు మైనారిటీగా ఉన్నంతవరకే వాళ్ళు మెజారిటీగా మారిన నాడు సెక్యులరిజం కాల రాస్తారు సెక్యులరిజం అనేది వినపడదు మనం మైనారిటీగా మారిన నాడు సెక్యులరిజం ఉండవు హక్కులు ఉండవు ఏవి ఉండవు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కెనడా అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ రోజున ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్క నాయకుడు బొందుగాడిలా కాకుండా హిందువుల నిలబడి హిందువుల కోసం నిలబడి హిందువుల రక్షణ కోసం మాట్లాడాలి అలా జరిగిన నాడు హిందువుల బతుకులు మారుతాయి మన దేవుళ్ళను నమ్మకాలను దేవాలయాలను కూడా భక్తి శ్రద్ధలతో రెస్పెక్ట్ గౌరవం ఇవ్వకపోతే చూడండి వేరే వాళ్ళు అబ్దుల్లాలు నాన్సీలు మన పండుగల మీద రాళ్ళ దాడులు ఆగుతాయి మన దేవాలయాల మీద పిచ్చోళ్ల దాడులు ఆగుతాయి హిందువు సనాతన ధర్మం రెండు రక్షింపబడతాయి ఆయన వెనక ప్రతి ఒక్కరం ఒక సైనికుడిలా మారి నిలబడదాం నడుద్దాం హిందువులు విచ్ఛిన్నం కోసం విడదీయడం కోసం గోతికాడి నక్కల్లా రాబందుల్లా ఎదురు చూసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తున్నాడు మన ధర్మ రక్షణకి పడదాం ధర్మో రక్షతి రక్షిత ఎందరో పవన్ కళ్యాణ్లు యోగి ఆదిత్యనాథులు ఇంకా ఇంకా రావాలని నేనైతే మనసారా కోరుకుంటున్నా అప్పుడే హిందువుల బతుకులు మారుతాయి హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం భారతదేశం ఇంకెక్కడికి వెళ్ళలేం ఎక్కడికి ఎక్కడ ఏ దేశంలో ఉన్న హిందువులు వాళ్ళని బతకనివ్వట్లేరు సో వేకప్ లెట్స్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు జై భారత్ జై హింద్